రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం అండి ఆ కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనము ఈ కార్తీక మాసం గురించి మొదటగా తెలుసుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ మాసాలన్నింటిలో కార్తీక మాసం విశిష్టమైనదండి మరి తెలియని వాళ్ళకు కూడా కొంతైనా కొంచెం సమాచారం ఇచ్చినట్లు ఉంటుంది కదా కాబట్టి ఈ కార్తీక మాసం గురించి కొంత చెప్పి ఆ తర్వాత డేట్ గురించి చెప్తాను కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడు శివుడికి అలాగే విష్ణువుకి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అండి కార్తీక మాసం కార్తీక మాసం నెల రోజులు శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు కార్తీక సోమవారాలు ఏకాదశులు పౌర్ణమి మాస శివరాత్రి నాడు భక్తులు ఉపవసించి శివనామ స్మరణతో తరిస్తారు కార్తీక మాసంలోనే శివుడికి ప్రియమైన కేదార వ్రతాన్ని చేస్తూ ఉంటారు అట్లే మహిళల సౌభాగ్యాన్ని సంరక్షించే తులసి మాతను ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి తులసి సమేత శ్రీ మహావిష్ణువుని భార్యాభర్తలకు కలిసి పూజించి సేన వ్రతాన్ని చేసుకుంటే ఇహపర సుఖాలు లభిస్తాయి ఈ విధంగా విష్ణువు కూడా ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక మాసం కుల మతాలకు అతీతంగా అందరూ శివకేశవులను అర్చించడానికి అనువైన మాసం అండి అత్యంత పుణ్యప్రదమైన ఈ మాసం యొక్క విశిష్టతను వివరించే కార్తీక పురాణం కూడా ఉంటూ ఉంటుందండి మీరు కార్తీక మాసం రాకముందే కార్తీక పురాణం బుక్ తెచ్చుకొని చక్కగా ఆ నెలంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగాన్ని చదువుతూ రండి ఎంత కార్తీక మాసం విశిష్టత ఎంతో మీకు అర్థమైపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా కార్తీక మాసం ఎప్పుడు చెప్తాను వినేసేయండి కార్తీక మాసం నవంబరు పదమూడు సారీ ఫ్రెండ్స్ నవంబర్ పద్నాలుగు మంగళవారం కార్తీక శుద్ధ పాడ్యమితో మొదలవుతుందండి నవంబర్ పద్నాలుగు మంగళవారం కార్తీక శుద్ధ పాడ్యమితో మొదలయ్యి డిసెంబరు పన్నెండు మంగళవారం అమావాస్యతో ముగుస్తుందండి చక్కగా ఈ కార్తీక మాసంలో పూజ చేసుకొని ఆ శివ శివయ్య అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం రాజశ్రీ బ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం